రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2018 నుంచి పిఆర్సీ అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులకు 28 రోజులు క్యాజువల్ లీవ్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు జారీ చేసినా విశాఖపట్నం వెళ్లి పనిచేస్తామని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు మంచిది కాదన్నారు. కరోనా తగ్గే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేయాలని ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు. ఒకటి 7/2018 నుంచి 11వ పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పకుండా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ రెండింటి మీద కూడా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ వేసి అదే విధంగా మరి ఆఫీసర్స్తో కూడా మరి కమిటీ వేయడం, ఆ కమిటీ రిపోర్ట్లు కూడా ప్రభుత్వానికి సమర్పించి ఉన్నారు. వాటిని మరి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పదవీ విరమణ వయసుని మామూలుగా ఉద్యోగస్తులందరికీ ఏదైతే 2 సంవత్సరాలు పదవీ విరమణ వయసును పెంచారో అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులకు కూడా ఆ 2 సంవత్సరాలను పెంచాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ మరి సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఆ హెల్త్ కార్డు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే డబ్బు కట్టకుండా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఉపయోగపడాలి. ఉద్యోగస్తులు ప్రతి నెల 300 రూపాయలు 220 రూపాయలు 2 స్లాబ్లలో పే చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి దాన్ని సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరి ఉన్నాము. బ్రిటన్ యొక్క దేశాల నుంచి కూడా అక్కడెక్కడ వచ్చినటువంటి కేసులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, ప్రాణహానికి కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. అలాంటి సమయంలో స్థానిక సంస్థలకు కొంచెం దూరంగా ఉండడం మేలైనటువంటి ఆ విషయాన్ని కూడా మేము ఎన్నికల సంఘానికి